హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. దిస్ ఇస్ అలైకే. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు నేను చూపించబోతున్నాను కుర్తీస్. అవి కూడా సింపుల్ కలెక్షన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. సో కుర్తీస్ అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో మేక్ షూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో నెవర్ మిస్. అండ్ హెవెన్లీ హోమ్మేడ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో స్కిన్ కేర్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి వ్లాగ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వితౌట్ సో ఇంకా ఆలస్యం చేయకుండా హాల్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసి నేను ఆల్మోస్ట్ సింపుల్గా తీసుకున్నాను కుర్తీస్, బట్ ఇది ఒక్కటే కొంచెం మంచి బ్రైట్ అనిపించింది. మంచి చిన్నగా ఫెస్టివల్స్కి, చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు, టెంపుల్స్కి ఇలాంటప్పుడు వేసుకోవచ్చు అనిపించింది. ఎందుకంటే కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమంటారు, నాకు వెబ్సైట్లో చూసిన దానికంటే, యాప్లో చూసిన దానికంటే కూడా రియల్గా చూసినప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఇంకా బాగా నచ్చింది. చూపిస్తాను. సో ఇది వచ్చేసి యెల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. సో ఇది వచ్చి ఇక్కడ మనకి నెక్ దగ్గర ఈ గోటాపట్టి వర్క్ వచ్చింది. నాకు ఈ గోటాపట్టి వర్క్ నిజంగా ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా, అప్పటి నుంచి కూడా చాలా ఫేవరెట్. ఏమంటే మనకి ఎక్కువ పాప్ అవ్వదు, చూసారా, మీకు దూరం నుంచి కూడా వర్క్ అనేది ఇప్పుడు ఎంత ప్రింట్ మీద కూడా అది కనిపిస్తుంది. అలా అని చెప్పి ఏదో షైనీ షైనీగా మెరుపులు మెరుపులుగా ఉండదు, అంటే చిప్స్ వర్క్ ఇవన్నీ అలా అనిపిస్తాయి కదా. సో అలా ఉండదు, మంచిగా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ కుర్తీ మీద ఈ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనిపించింది. ఇది కొంచెం బాంధని ప్రింట్లా వచ్చిందండి, మంచి ప్యూర్ కాటన్ కుర్తీ. నేను సైజ్ వచ్చేసి మీడియం తీసుకున్నాను. సో మీరు వైట్ ప్లాజోతో కానీ అలా పేరప్ చేసినా, లేదంటే ఇంకా మంచి బ్రైట్గా కనబడాలనుకుంటే ఆరెంజ్తో కూడా పేరప్ చేయొచ్చు, మీరు బాగా కనిపిస్తుంది. ఆరెంజ్ ప్లాజోతో కూడా పేరప్ చేయొచ్చు. నేను వేసుకుని పక్కన చూపిస్తూ ఉంటాను సేమ్ కూడా. సో చాలా బాగుంది. నాకు ఈ బాంధని ప్రింట్ అంటే చాలా ఇష్టం. దట్టు ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది, మంచి బ్రైట్గా ఫెస్టివల్ లుక్లాగా అనిపిస్తుంది వేసుకుంటే. సో డెఫినెట్గా ట్రై చేయండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ ఉందన్నమాట. చాలా చాలా మనం డైలీ పర్పస్లో కూడా వేసుకోవడానికి, రోజు మొత్తం వేసుకోవడానికి కూడా సూపర్ డూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్. సో ఇది ఫస్ట్ కుర్తీ. నేను చూపిస్తాను కదా కుర్తీస్, వాటిలో ఫేవరెట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై కూడా చేస్తాను. సో నా ఫేవరెట్ ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరికే సరదాగా అలా కొంచెం కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది కదా, మనం అలా మాట్లాడుకుంటూ ఉంటే కామెంట్ సెక్షన్లో. సో చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ చూపిస్తాను. ఇది కూడా కొంచెం బ్రైట్ కలర్. ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ వారంగా బ్రాండే. దీని మీద వచ్చి గోల్డ్ ప్రింట్ వచ్చిందనమాట. ఈ కొంచెం ఏంటంటే కొంచెం మంచి బ్రైట్ బ్లూ షేడ్ వచ్చింది ఇది. సో దీని మీద కూడా గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ వచ్చేసి మనకి సెంటర్లో వచ్చింది, సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చింది, అండ్ మనకి స్లీవ్స్ కూడా ప్లెయిన్ వచ్చాయి. సో మొత్తం ప్రింట్ కాకుండా ఇలా సెంటర్లో రావడం వల్ల ఈ కుర్తీకి ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది కాటన్ మెటీరియల్ అయితే కాదు, ప్యూర్ కాటన్ కాదు, నాకు తెలిసి రేయాన్ క్లాత్. ఇది బాగుంది. దీన్ని కూడా మనం, అంటే మనం లుక్ ఎలా క్రియేట్ చేయాలి, మనం సింపుల్గా కనపడాలనుకుంటే నార్మల్ వైట్ ప్లాజోతో సెటప్ చేసేయచ్చు, ట్రోజర్తో సెట్ చేయొచ్చు, లేదంటే ఏమంటారు గోల్డ్ ప్లాజో గోల్డ్ ట్రోజర్తో సెట్ చేస్తే ఇంకా మంచి బ్రైట్గా కనపడడానికి హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఫెస్టివల్ లుక్కి క్రియేట్ చేయాలనుకుంటే గోల్డ్తో పేరప్ చేయండి. జస్ట్ నార్మల్లీ వేసుకోవాలనుకుంటున్నారన్నప్పుడు మీరు వైట్తో కూడా పేరప్ చేసేయచ్చు. ఈ కలర్ ఆల్మోస్ట్ వైట్ కూడా బాగానే సూట్ అవుతుంది దీని మీద గోల్డ్ ప్రింట్ ఉన్నప్పటికీ కూడా. సో ఇది కూడా సైజ్ మీడియమే తీసుకున్నాను. వెనకాలంతా మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. వెనకాల చూపించమని చాలామంది అడుగుతున్నారు. వెనకాల ప్లెయినే ఉంటుంది ఆల్మోస్ట్, అందుకే నేను ఏం చూపించాను. ఒకవేళ ప్రింట్ అయితే కూడా ఆ ప్రింట్ అనేది సేమ్ వస్తుంది వెనకాల కూడా, అందుకనే చూపించను. అండ్ నెక్స్ట్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను నా ఫేవరెట్. ఇది ఇంత బాగుంది కదా కలర్. ఇదైతే ఏమంటారు కాటన్ మెటీరియల్ కాదు, బట్ నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా నాకు వెబ్సైట్లో చూసిన దానికంటే డైరెక్ట్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇలా ఉంటుందన్నమాట, మంచి ఏమంటారు కలర్ కొంచెం డిఫరెంట్ షేడ్. ఇది పింక్ అయినప్పటికీ కొంచెం ఆనియన్ పింక్ ఆ షేడ్ అనమాట. సో దీని మీద మళ్ళీ బ్లాక్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అయింది ఇది. ఇది కొంచెం పాలిస్టర్లా ఉందన్నమాట క్లాత్, కాకపోతే ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది. డైలీ పర్పస్లో ఎక్కువ ప్రిఫర్ చేయలేము, ఎందుకంటే ఇది ఎక్కువ స్వెట్ని పీల్చదు అండ్ కొంచెం సఫకేటెడ్గా అనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అదొక్కటే చూసుకోండి. ఎప్పుడైనా వేసుకోవడానికి అయితే మీరు జస్ట్ ఏదో మూవీకి వెళ్తున్నారు, ఇలా ఎప్పుడైనా వేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది, హైట్ అంతా కూడా బాగా వచ్చింది. సో ఇలా ఉందన్నమాట కుర్తీ. ఇది లోపల అండ్ ఇది బయట. సో నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, కొంచెం కాలర్ నెక్ టైప్లో వచ్చింది. అంటే మందేరియన్ కాలర్ అంటారు కదా, సో ఆ టైప్లో వచ్చింది. సో ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు దొరుకుతాయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నాకు బాంధని ప్రింట్ అంటే చాలా ఇష్టం అని, దట్టు ఈ కలర్లో ఎందుకో ఇంకా ఇష్టం.
ఎందుకు ఇది వరకు చాలా ఒక 3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర ఇలాంటి సిమిలర్ కుర్తి ఉండేది. సో అందుకనే మళ్ళీ చూడగానే గుర్తొచ్చి తీసుకున్నాను అప్పుడు అది లేదని చెప్పి. సో ఇది కాటన్, ప్యూర్ కాటన్ మెటీరియల్, ఇది కూడా సేమ్ వారంగా బ్రాండ్. దీని మీద ఏంటంటే సింపుల్ మనం డైలీ పర్పస్ లో ఆఫీస్ పర్పస్ లో అలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. దీని మీద ఏమి వర్క్ ప్యాటర్న్ ఏం లేదు. నేను ఫస్ట్ చూపించిన దాని మీద గోటా పట్టి వర్క్ వచ్చింది కదా, దీని మీద ఏం వర్క్ లేదనమాట. సో జస్ట్ మనకి ఈ లైన్ తో డీటెయిలింగ్ వచ్చింది నెక్ దగ్గర, మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది. సో స్లీవ్స్ దగ్గర కూడా ఇలా నెక్ మనకి ఈ లైన్స్ తో డీటెయిలింగ్ వచ్చింది, మిగతాదంతా. ఈ క్లాత్ చాలా బాగుంది, అంటే మనం డైలీ పర్పస్ యూజ్ చేయడానికి ఈ క్లాత్ చాలా బాగుంటుంది అన్నట్టు అనిపించింది నాకు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. మనం చిన్నప్పటి నుంచి నాకు తెలిసి అయితే నా చిన్నప్పటి నుంచి కూడా నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది. నా దగ్గర డ్రెస్ ఉండేది, అది కూడా అనుకోకుండా దొరికింది. అసలు ఎంత ఇష్టపడి వేసుకునేదాని అంటే అస్తమానం రిపీటెడ్గా వేసుకునేదాని అనమాట. ఈ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ చాలా బాగుండేది. చాలా వరకు నా పెళ్ళయ్యాక కూడా ఒక 2-3 ఇయర్స్ ఉంది, అది చిరిగిపోయింది, అయినా సరే వాడేదాన్ని దాన్ని నేను. సో అలా అంత ఇష్టం నాకు అది, ఆ కలర్ కాంబినేషన్ ఇష్టం నాకు. బట్ అప్పుడైతే అది రావడం చాలా రేర్గా వచ్చేది, ఇప్పుడు చాలా ఏమంటారు చాలా ఈజీగా దొరికేస్తున్నాయి చాలా వరకు కలర్స్. సో ఇది నెక్స్ట్ వన్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మాత్రం అంటే డైలీ పర్పస్లో చూస్తున్నారంటే మాత్రం హ్యాపీగా మీరు ట్రై చేయొచ్చు, అన్నీ ట్రై చేయండి, అది ఒకటే కాదు. ఎందుకంటే క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే మీరు హ్యాపీగా నమ్మి తీసుకోవచ్చు, చాలా బాగుంది, చాలా నచ్చుతుంది అందరికీ కూడా. మీరు ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా నన్ను ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారు, అంత బాగుంది అలేక్యా అని చెప్పి. సో యా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అండి. ఇది కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది, ఇది కూడా కాటన్ కుర్తి, ఇది కూడా మనకి డైలీ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని మీద అంతా కూడా వైట్ ప్రింట్ వచ్చిందన్నమాట. సో ఇది ఇది మంచి ప్యూర్ కాటన్, ఏదైతే ఇందాక చూపించాను కదా బాందనేది, ఆ ప్రింట్, ఆ సేమ్ క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది. డైలీ పర్పస్ లో ఎస్పెషల్గా మీకు చాలా బాగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంది. అండ్ క్లాత్ చాలా బాగుంది అనమాట, క్లాత్ చాలా లైట్ ఉంది. ఎస్పెషల్లీ సమ్మర్స్ లో మనం లైట్ గా ఉండేవి ప్రిఫర్ చేస్తాము, కంఫర్టబుల్ గా ఉండేవి ప్రిఫర్ చేస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా ట్రోజర్ కానీ ఏదైనా వేసేసుకుని ప్లాజో అయినా వేసుకోవచ్చు, వైట్ ప్లాజో అయినా కూడా బాగా కనిపిస్తుంది దీనిపైన. సో ఇది కూడా సైజ్ మీడియం తీసుకున్నా డైలీ పర్పస్ లో యూజ్ చేసుకోవడానికి అయితే ఇది సూపర్ డూపర్ కంఫర్టబుల్ గా బ్రీతబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తీ అండి. సో ఈ 5 కుర్తీస్లో మీ ఫేవరెట్ ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అన్ని అవుట్ఫిట్స్ని నేను వేసుకుని పక్కన ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో ఏది బాగుంది నాకు, ఏది సూట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఊరికే కమ్యూనికేషన్ మాట్లాడుకుందాం అన్నట్టు కామెంట్ చేయమంటున్నాను. లేదు మీకు ఇంకేమైనా గుడ్ థింగ్ ఏమైనా షేర్ చేయాలనుకుంటే కూడా హ్యాపీగా మీరు షేర్ చేయొచ్చు. సో పర్సనల్గా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే హెవెన్లీ హోమ్మేడ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ హెవెన్లీ హోమ్మేడ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు. పర్సనల్గా ఇది పర్టికులర్ రివ్యూ చేయాలనుకున్నా కూడా, అడగాలనుకున్నా రివ్యూ అడగాలనుకున్నా కూడా మీరు అక్కడ అడగచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవా చూపించిన కుర్తీ లింక్స్ అన్ని కూడా యాడ్ చేసి ఉంటాను, ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ని ఫాలోఅప్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు ఓకేనా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై.